37వ తేదీన ఏ విధంగా అడ్డంకులు లేకుండా సక్సెస్ఫుల్ గా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అయితే 37వ తారీఖు విడుదల చేయడం కోసం ఒక 25 డేస్ బ్యాక్ మేము అనుకుని డేట్ వేయడం జరిగింది. అది ఈ లోపుగా అనుకోకుండా అనేక చిన్న సినిమాలు ఒకటి వస్తున్నాయి. కారణం ఏంటంటే రేపు ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ 37వ తారీఖు విడుదల చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. అయినప్పటికీ రేపు 37వ తారీఖు వచ్చే సినిమాల్లో అన్ని సినిమాల్లో గల మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఒక థియేటర్లు కానీ ఒక డిస్ట్రిబ్యూటర్లు కానీ ముందుకు వచ్చి మా సినిమాని రిలీజ్ చేసే ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమా గురించి మీ అందరికీ చెప్పా, అచ్యుత్ గారు చాలా కష్టపడి సినిమాని దర్శకత్వం ఇచ్చారు. అలాగే ధనరాజ్ ఫస్ట్ టైం తను సంపాదించిన డబ్బుని ఒక కళాం తల్లికి లోనే అక్కడ ఉండాలనే ఉద్దేశంతో అతను కూడా నిర్మాతగా మారి ఈ సినిమాకి నేను ధనరాజు కలిసి ఈ సినిమాని నిర్మించాం. అతను కూడా చాలా కష్టపడి ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో కానీ కథ విషయంలో కానీ అని కూడా డైరెక్టర్కి ఎంతో చేదురువాదుడిగా ఉండి ఈ సినిమా అద్భుతంగా రావడానికి అతను కూడా మరొక ముఖ్య వ్యక్తి కారణం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇక ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని చేశారు. రేపు 37వ తారీఖుని వాళ్ళకి నాకు సక్సెస్తో పాటు వాళ్ళకు కూడా సక్సెస్ వచ్చి మరిన్ని సినిమాలు మెగా స్టార్స్గా వెలుగుంటారని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు మా వెంట ఉండే మా నిర్మాత వల్లుపల్లి రమేష్ బాబు గారు కానివ్వండి, అలా మోహన్ వట్లపట్ల గారు కానీ వారి సలహాలు సహకారంతో ఈ సినిమాని ముందుకు నడిపించాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయోచి చిన్నారి గారు చెప్పిన కథ, ఆయన మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎలాగైతే నాకు కథను చెప్పారో అలాగే ఈరోజు స్క్రీన్ మీద తీసుకొచ్చారు. మేము 2-3 సార్లు సినిమాని చూసాం, చాలా హ్యాపీగా ఉంది. అలాగే వల్లూరుపల్లి రమేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఆయన మా వెనకాల ఉండి మాకు కావాల్సింది ఏమేమి ఉంటే అన్ని సమకూరుస్తున్నారు. నేను ఈ 31వ తారీఖు అంటే నేను ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడి 1 సంవత్సరం పాటు స్క్రిప్ట్ చేసిన సినిమా ఈ నెల 31వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి నేనుండట్లేదు, అందుకనే ఒక రోజు ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అవుట్డోర్ వెళ్తున్నాను వేరే సినిమాకి, ఎందుకంటే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కాబట్టి. మీ అందరి మీద నమ్మకంతో నా సినిమాని మీ సినిమా అనుకొని జాగ్రత్తగా ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు అప్పచెప్పేసి బాధ్యత అంతా నేను జోధ్పూర్ వెళ్ళిపోతున్నాను. ఆ రిజల్ట్ ఎలా ఉంటాయో ఏంటో కూడా నేను అక్కడి నుంచే వినాలి. గుడ్ న్యూస్ వింటానని నేను కోరుకుంటున్నాను. ఆశ కూడా నాలో ఉంది, ఎందుకంటే నేను ఒక హానెస్ట్ సినిమా చేశాను. ఏదో నేను హీరోగా అయిపోవడం కోసమో లేకపోతే 4 డ్యూయెట్లు ఫైట్లు పెట్టుకోవడం కోసమో ఈ సినిమా చేయలేదు, ఎందుకంటే ఇందులో నాది కూడా ఒక క్యారెక్టర్ మాత్రమే. కథ మీద నమ్మకంతోనే కథ హీరోగా నా ఫ్రెండ్స్ అందరినీ అడిగి, మనోజ్ నందన్, అనిల్, రణధీర్, హీరో తనీష్ గారు, శ్రీముఖి గారు, నాగబాబు గారు, సింధు తులాని గారు, తాగుబోతు రమేష్, వేణు, ఇలా జబర్దస్త్ గ్యాంగ్ అందరూ నా కోసం చాలామంది ఫ్రీగా యాక్ట్ చేశారండి. నేను పైకి వస్తే చూడాలని ఉందరా అని నా మీద నమ్మకంతో చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో ఈరోజు సినిమా నేను అలాగా డైరెక్టర్ గారి చేత తీపిచ్చుకున్నాను. ఒక సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేటప్పుడు మాత్రం నేను చాలా మెట్లు పైకి కిందకి తిరిగేశాను డైరెక్టర్ గారు అండ్ రామచంద్రన్ గారు, ఎందుకంటే ఆయన ఒక 74 సినిమాలు చేసి ఉన్నారు అప్పటికే. ఆయనకి టెన్షన్ లేదు, డైరెక్టర్ గారికి టెన్షన్ ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సెన్సార్ మెట్ల దగ్గర నేను తిరుగుతూ ఉన్నాను, ఏమిస్తారా 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 అని. వాళ్ళు లోపలికి పిలిచి క్లీన్ యూస్ సర్టిఫికేట్ ఇస్తామమ్మా ఈ సినిమాకి అనగానే ఫస్ట్ నేను అక్కడ సక్సెస్ అయ్యాను, ఎందుకంటే నేను ఎవరికైనా చూపించుకునేటప్పుడు ఫస్ట్ క్లీన్ యూస్ సినిమా తీశాను నేను అని. వాళ్ళు మంచి అటెంప్ట్ చేసావు దండరాజ్, మంచి సినిమా చూసాము అని చెప్పారు. ఇంకా అక్కడితో నాకు నమ్మకం బాగా పెరిగిపోయింది. ఒక 1:49 నుంచి 1:52 మధ్యలో ఉండే సినిమా అండి ఇది, ఎక్కువసేపు ఉండదు. థియేటర్లోనే ఈ సినిమా చూడండి, మీరు మంచి ఎంటర్టైన్మెంట్ చూసిన ఫీల్లో ఉంటారు, ఎందుకంటే దండరాజ్ దగ్గర నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఈ సినిమాలో ఉంటుంది. ముందుగా అన్ని మార్కులు వేయాల్సింది కథకి, కథ తర్వాత డైరెక్టర్కి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారికి. ఆయన కనకదారాచన స్తోత్రం ఇచ్చాడు, ఆ అమ్మవారి కనకదారాచన స్తోత్రాలన్నీ నా సినిమాలో ఉండడం నాకు గర్వంగా ఉంది.